జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ తన పని ప్రారంభించింది. ల్యాండర్ నుంచి ప్రఖ్యాన్ రోవర్ ఇప్పటికే బయటకు వచ్చింది. ల్యాండర్ మాడ్యూల్లోని రాంపా, చంద్ర సర్ఫేస్, థర్మో ఫిజికల్ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనా సిసిక్ యాక్టివిటీ పేలోడ్లను అన్లోడ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇవి చంద్రుడిపై ప్రకంపనలను, ఉపరితలంపైనున్న ప్లాస్మాలో మార్పులను, ఉపరితల థర్మల్ ధర్మాలను అంచనా వేస్తాయి. దీంతో పాటు రోవర్ మొబిలిటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లు వెల్లడించింది ఇస్రో. చంద్రుడి కక్షలో తిరుగుతున్న ప్రొలప్షన్ మాడ్యూల్లోని షేప్ సాధనాన్ని ఆన్ చేసినట్లు పేర్కొంది. ఇది భూమిని పరిశీలిస్తూ ఒక గ్రహంపై ఆవాస యోగ్య లక్షణాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషిస్తోంది. అన్ని కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సవ్యంగా సాగుతున్నట్లు తెలిపింది. దీంతోపాటు చంద్రుడిపై అడుగుపెట్టే క్షణాల ముందు ల్యాండర్ ఇమేజ్ కెమెరా ఒడిసి పట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు గాను ప్రధాని మోదీ రేపు బెంగళూరు రానున్నట్లు తెలుస్తోంది. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ ఇక్కడే ఉంది. నగరంలో మెగా రోడ్ షో నిర్వహించడం ద్వారా ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. బ్రిక్స్ సదస్సు దృశ్య దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి నుంచి గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత భారత్కు చేరుకుంటారు.